టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై గత ప్రభుత్వం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో టాలీవుడ్ నటీనటులను నెలల తరబడి విచారించిన ఎక్సైజ్ శాఖ వారి దగ్గర నుంచి గోల్డ్లు, వెంట్రుకల శాంపిల్స్ను సేకరించింది. అయితే 8 కేసుల్లో 6 కేసులకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసుల్లో ఎక్సైజ్ శాఖ పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోవడం వల్లనే 6 కేసుల్లో కొట్టివేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ లైలో అందిస్తారు. ప్రవీణ్, మోదీ సర్కార్ పాలి సుదీర్ఘంగా విచారించినటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో వైఫల్యం చెందారనేది మనకు స్పష్టంగా ఈ కేసులను చూస్తే అర్థమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు టాలీవుడ్ డ్రగ్స్ కేసును అప్పగించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఒక సిట్ని ఫామ్ చేయడం జరిగింది. సిట్ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత వారి అంటే ఎవరైతే అనుమానితులు ఉన్నారో, డ్రగ్స్ తీసుకున్నారనేటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శాంపిల్స్లో గోల్డ్ కావచ్చు, వెంట్రకలు, రక్త నమూనాలను తీసుకొని వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది. కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు పోలీసులకు వ్యతిరేకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు రావడం, అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు లభించకపోవడంతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని కోర్టు కూడా 8 కేసులు ఇప్పటి వరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నమోదు చేస్తే అందులో 6 కేసులను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం. అంటే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసుల ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, మరోవైపు ఆధారాలు సేకరించి కోర్టు ముందు, న్యాయస్థానం ముందు పెట్టడంలో కొంత వైఫల్యం చెందారనేది స్పష్టంగా ఈ కేసులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సంచలనమే రేకెత్తించింది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగించారు. ఈ కేసులో ఎవరైతే డ్రగ్ అమ్మకాలు చేశారో వారందరినీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపారు. సినీ ప్రముఖులు, ముఖ్యంగా పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత ముమైత్ ఖాన్, మరోవైపు తరుణ్, వీరందరినీ కూడా విచారణ జరిపినటువంటి సందర్భంలో వీరు ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆధారాలు సేకరించకపోవడం, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించి కోర్టు ముందు పెట్టినప్పటికీ కూడా కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో 6 కేసులను కూడా ఇప్పటికే కొట్టివేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి డ్రగ్స్ కేసులో కూడా ఇప్పుడు సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్లనే ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానంలో వీగిపోతున్నాయనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వినపడుతున్నాయి. కేవలం మీడియాలో హైప్ ఇచ్చుకోవడం కోసమే ఇటు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పుడు సంచలనంగా మారినటువంటి కేసులో కూడా రోజు ఒక విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది. కానీ ఆ కేసులకు సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్లే ఈ కేసులన్నీ కూడా వీగిపోతున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం 6 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే చార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. చార్జ్ షీట్లు, మరోవైపు ఎవిడెన్స్ అన్నింటిని కూడా కోర్టు ముందు పెట్టినా సరైనటువంటి ఆధారాలు లేవు. వీళ్ళు చెప్పేటువంటి రిపోర్ట్లు కంటే వీళ్ళు చెప్పినటువంటి చార్జ్ షీట్ల అంశాలకి, అక్కడ ఉన్నటువంటి ఆధారాలకి సరైనటువంటి పొంతన లేకపోవడం వల్లే ఈ కేసులన్నీ కూడా వీగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.